వేములవాడ నియోజకవర్గంతో పాటు కోలారావుపేట మండలాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లడంలో చురుకైన పాత్ర పోషిస్తున్న వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని రమేష్ బాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని గతంలో కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి మండలాన్ని ఏం అభివృద్ధి చేశారని కోలారావుపేట మండలం టీఆర్ఎస్ అధ్యక్షులు మాలియాల దేవయ్య ప్రశ్నించారు। జర్మనీ ఎదురుతో మండల ప్రజల దాహార్తి తీర్చిన విషయం మర్చిపోయారా అని మండల కాంగ్రెస్ నేతలను ప్రశ్నిస్తూ ఎమ్మెల్యేపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తీవ్రంగా ఖండించారు। ఆదివారం రోజున కోనారావుపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రతినిత్యం అనుక్షణం ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న ఎమ్మెల్యే రమేష్ బాబుపై లేనిపోని ఆరోపణలు చేయడం కాంగ్రెస్ పార్టీ నేతలకు అలవాటుగా మారిందని తమ ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నా నియోజకవర్గ ప్రజల గురించి మాత్రమే ఆలోచిస్తారని 88 కోట్ల రూపాయలతో మూలవాగు ప్రాజెక్టుపై 12 చెక్ డ్యాములు నిర్మించి భూగర్భ జలాలు పెరగడానికి శాసనసభ్యులు కృషి చేశారని పేర్కొన్నారు। కాళేశ్వరం జలాలను నింపడానికి మల్కపేట రిజర్వాయర్ కట్టిన ఘనత కూడా తమకే దక్కుతుందని కరోనా మహమ్మారి కారణంగా కొన్ని చోట్ల రోడ్ల పనులు ఆగిపోయాయని పేర్కొన్నారు। మరోసారి తమ ఎమ్మెల్యేను దూషిస్తే చూస్తూ ఊరుకోబని టీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య సీనియర్ టీఆర్ఎస్ నాయకులు రాఘవరెడ్డి సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు సంతోష్ ఎంపీటీసీ నరసింహచారి మాజీ సెస్ డైరెక్టర్ తిరుపతి ప్రతాప్ రెడ్డి రమేష్ రెడ్డి శ్రీనివాస్ రమణారెడ్డి శంకర్ కార్యకర్తలు పాల్గొన్నారు। కళ్యాణ లక్ష్మి చెక్కులు ఏదైతే ఉందో ఈ 2-3 రోజులల్లా తప్పకుండా మేము అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం। ఏదున్నా కానీ మాట్లాడినప్పుడు మాట తీరుగా మాట్లాడినప్పుడు ఏందని చెప్పేసి అంటే సరే రాజకీయంగా కానీ లేకపోతే జరుగుతున్నటువంటి ఎక్కడైనా లోటుపాట్ల గురించి కానీ రాజకీయంగా ఏదైతే ఉన్నదో ప్రతిపక్షము అది మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది తప్ప కానీ లేనిపోయింది ఏదైతే ఉన్నదో ఒక ఇంతసేపు అదేంది ఎమ్మెల్యే సాబ్ మీదనో లేకపోతే పదవిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల మీదనో మాట్లాడడం అనేది వ్యక్తిగతంగా మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదు। ఎవరమైనా కానీ వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు మన వ్యక్తిత్వం ఏంది మన వ్యక్తిత్వం ఏంది అనేది కూడా మన వ్యక్తుల మీద అనేది కూడా అదేంది తెలుసుకోవాల్సినటువంటి ఆలోచన చేయాలి। ఒక అడుగు ముందు చేసేటప్పుడు కూడా 3 అడుగులు వెనుకకు ఆలోచన చేసుకొని మనం ఉన్న పరిస్థితి ఏంది అనేది కూడా మన వ్యక్తిగత జీవితం ఏంది అనేది కూడా మన వ్యక్తిగతమైనటువంటి అలవాట్లు ఏంది అనేది కూడా మనం కూడా తెలుసుకొని మాట్లాడాలని చెప్పేసి తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీకి మరొక్కసారి రాజకీయాల మీద మాట్లాడండి అభివృద్ధి మీద మాట్లాడండి మీరేం చేశారని మాట్లాడండి మేమేం చేస్తున్నాం అని మాట్లాడతాం। గత 10 సంవత్సరాలు కూడా మీది కూడా ప్రభుత్వం ఉన్నది ప్రభుత్వంలో మీరేం చేశారు గత 8 సంవత్సరాల నుంచి మేమేం చేస్తున్నాం అనే మాట మేము కూడా చెప్తాం। ఏదున్నా కానీ ఆ పద్ధతిలో వల్గర్గా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు। దీన్ని టీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం। ఏదున్నా అభివృద్ధి మీద మాట్లాడండి పనుల మీద మాట్లాడండి తప్ప కానీ వ్యక్తిగత జీవితాల మీద మాట్లాడితే మాత్రం ఇంకొకసారి మాట్లాడితే మాత్రం మరి బాగుండదు అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ పక్షాన వ్యతిరేకిస్తూ ఉన్నాం। అదేవిధంగా అదేంది డిమాండ్ చేస్తూ ఉన్నాం మరొక్కసారి మాట్లాడద్దని మా సొంత నాయకుడు ఏదైతే ఇక్కడ ఈ ప్రాంతానికి కాలు నొప్పి ఉన్నా ఏదున్నా కానీ బాధపడకుండా ఇక్కడ ఈ ప్రాంతం బాగుపడాలనే ఉద్దేశం కొద్దేసేసి ఆయనకు అదేంది ఇబ్బంది ఆరోగ్యరీత్యా కూడా ఇబ్బంది ఉన్నా కానీ కూండుకుంటానన్న పోయి నిన్న మళ్ళీ మంత్రి గారి దగ్గర హరీష్ రావు దగ్గర గారుగా కూర్చొని ఆయన దగ్గర కూర్చొని ఆ మంత్రి గారితో మాట్లాడి ఇలా 51 లక్ష రూపాయలతోనే చందుర్తి అదేంటిది హాస్పిటల్ను మంజూరు చేయించుకొని వచ్చినటువంటి చరిత్ర రమేష్ బాబుకు ఉన్నది తప్ప కానీ ఇక్కడ గల్లీలలో అన్నో ఎన్నో ఉండి అదేంది రమేష్ బాబు మీద మాట్లాడినట్టుంటే మీది కుంచితే మన మీదనే పడుతుంది కింది కుంచితే అది భూమిలో పోతుంది కాబట్టి వేసేసి ఆ పరిస్థితులు మాట్లాడే పరిస్థితులు మన వ్యక్తిగత జీవితం ఏందనేది తెలుసుకొని మాట్లాడాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులకు హెచ్చరించుకుంటూ అదేవిధంగా కొన్ని విషయాలు కూడా మాట్లాడినా కూడా స్వాగతిస్తున్నాం। అభివృద్ధి విషయంలో కావచ్చును పెన్షన్ల విషయంలో సమయం ఎక్కువైతున్నదనే మాట ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో దాన్ని కూడా మేము స్వీకరిస్తూ ఉన్నాము। కొంత జరిగిన మాట వాస్తవమే ఆ జరిగిన దాన్ని కూడా మీకు జవాబు కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం। మా గౌరవ ఎమ్మెల్యే గారి మీద మాట్లాడినటువంటి మాటలను వాడు ఏ రకంగా మాట్లాడాడు మా ఎమ్మెల్యే గారు జర్మన్ నుంచి తెచ్చినటువంటి నిధులు చేసినప్పుడు వాడు ఎక్కడుండో తెలియదు మాకు జర్మన్ నిధులు దాదాపు 600 కోట్లు తెచ్చి డెవలప్ చేసినాడు ఆ అధ్యక్షుడు కాంగ్రెస్ అధ్యక్షుడు ఎక్కడుండో తెలియదు కానీ మా గౌరవ ఎమ్మెల్యే గారిని వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది కాబట్టి
వానికి తగిన బుద్ధి చెప్తాం కోనపేట మండల తరఫున. ప్రజలకు ఏం చేయాలి, ప్రాంతాన్ని ఎట్లా డెవలప్ చేయాలి అన్న ఆలోచనతో అలా రమేష్ బాబు గారు చెప్తుండు కాబట్టి దాన్ని ఓర్వలేక నువ్వు మాట్లాడినటువంటి మాటలు బాబు మళ్ళోసారి ఇట మాట్లాడినట్టయితే నిన్ను నాలుగ కోస్తా బిడ్డ ఏమనుకుంటున్నావు, ఖబర్దార్ హెచ్చరిస్తున్నా మళ్ళోసారి అట దృశ్యమ్మ ఎమ్మెల్యే గారి మాట్లాడినట్టయితే బాబు నువ్వు ఎక్కడ దొరకవా, మాకు ఈయన దొరుకుతావు బాసపేట గడ్డకు అవసరం అనుకుంటే నాలుగ కోస్తా తెగ ఖబర్దార్ కోరబెడ మండలం నుంచి హెచ్చరిస్తున్నాను. మన మూలవాగు పైన సుమారుగా 88 కోట్ల రూపాయలతో 12 చెక్ డ్యాములు నిర్మించి మరి వాటర్ను మరి వరద నీరుని కాపాడుకుంటూ ఈ ప్రాంత ప్రజలకు ఈ ప్రాంత రైతులకు మరి సస్యశ్యామలంగా మరి పంటలు పండే విధంగా ఆ వాటర్ స్టోరేజ్ కోసం 12 చెక్ డ్యాములు చేసిన వాళ్లకు కండ్ల కనిపిస్తలేదా అని చెప్పేసి ఈ సభాముఖంగా ఈ ప్రెస్ మీట్ ముఖంగా మేము అడుగుతున్నాము. అంతేకాకుండా మరి మలకపేట రిజర్వాయర్ నుంచి ఒక 170 కోట్లతో మరి మాటల నిమ్మపల్లి చెరువుకు అక్కడి నుంచి మరి దాని నుంచి మూలాగ ద్వారా తీసుకెళ్లిపోయి మరి మళ్ళీ మధ్య మానేరులో నింపడానికి 170 కోట్లతో మరి ప్రాజెక్టును తీసుకొచ్చింది కళ్ళకు కనిపిస్తలేవా అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. జై రమేష్.